Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సినిమా వాళ్లను నమ్మితే జరిగేది ఇదే పవన్ మాజీ సలహాదారు సంచలనం. పవన్ కళ్యాణ్ను నమ్మకుంటే కాపులు పూర్తిగా మునిగిపోవటం ఖాయమని పరోక్షంగా తేల్చేశారు తమిళనాడు మాజీ సీఎస్ కాపు సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ రావు. రాయల్ ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ రావు కాపులకు బీసీలను దూరంగా చేసే చర్యలు సరికాదని అభిప్రాయపడ్డారు. సినిమా వాళ్లను నమ్ముకొని రాజకీయాలు చేయడం కాపులకు అసాధ్యమని స్పష్టం చేశారు. కాపుల్లో సమిష్టా నాయకత్వం తయారైనప్పుడే కాపులు రాజకీయంగా ముందుకెళ్లే పరిస్థితి ఉందన్నారు. కాపులు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం సరైన వ్యూహం కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాపులు పోరాటం చేయడం వల్ల ఈ సామాజిక వర్గానికి బీసీలు దూరమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం పోరాటం చేసిన సమయంలోనే తాను ఈ విషయాన్ని ఆయనకు చెప్పానన్నారు. ముద్రగడ ఉద్యమం కారణంగా కాపులకు బీసీలు దూరమయ్యారని వివరించారు. ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వం కానీ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటే అది ఉత్తదే అన్నారు. కాపులకు రిజర్వేషన్ల వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదన్నారు. 75 ఏళ్లుగా కొన్ని వర్గాలు రిజర్వేషన్లు పొందుతున్నాయని, నిజంగా రిజర్వేషన్ల వల్ల ప్రయోజనాలే ఉంటే ఆ వర్గాల వారు ఈపాటికి ముఖ్యమంత్రులు అయి ఉండాలి కదా అని ప్రశ్నించారు. బీసీలను ఇతర వర్గాలను కాపులను కలుపుకొని వెళ్లినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. 4% జనాభా ఉన్న వర్గాలే రాజ్యాధికారం చేపడుతున్నాయా, తప్పుడు ఆలోచనలకి కాపులు వెళ్లిపోయారని రామ్మోహన్ రావు అభిప్రాయపడ్డారు. తుని రైలు దహనం ఘటన వలన కాపులపై అల్లరిమూకలనే ముద్ర పడిపోయిందన్నారు. ప్రస్తుతం కాపు యువత రాజకీయంగా పవన్ కళ్యాణ్పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సినిమా వాళ్లను నమ్ముకుంటే రాజకీయం చేయడం అసాధ్యమని రామ్మోహన్ రావు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమయ్యింది.